హలో హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హిమబిందు మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీ అందరూ సంతోషంగా ఉంటారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఓకే, సో వెనకాల నాయిస్ వినపడుతుంది, దాని అయితే ఇగ్నోర్ చేసేసేయండి. సో ఇవాళ ఏంటంటే వెరీ వెరీ యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ చూడబోతున్నాం అనమాట, పప్పుచారు విత్ వెజిటేబుల్స్. సో చలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ దాకా చేరుకుంటుంది. సో చలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తున్నాం. ఓకే చలో. సో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ కందిపప్పుని 200 గ్రాములు తీసుకున్నాను. క్లీన్గా 2-3 సార్లు వాష్ చేసి ఉప్పు పసుపు వేసుకుని 3 విజిల్స్ వచ్చేదాకా క్లీన్గా బాయిల్ చేసి దించుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇందులోకి మనం ఏమేమి వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ వేసుకోవచ్చు. సో ఇదే వేసుకోవాలి, ఇది వేసుకోకూడదు అని ఏం లేదండి, ఏ వెజిటేబుల్ అయినా హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బంగాళదుంప, బ్రింజాలు వేసుకుంటున్నాను అనమాట, వంకాయ, బంగాళదుంప వేసుకుంటున్నాను, కొత్తిమీర, కట్ చేసిన ఉల్లిపాయ వేసి కలుపుకుని ఇందులో టమాటో కూడా కట్ చేసింది వేసుకోవాలి. పప్పు ముందుగానే ఎందుకు ఉడికించాలి అంటే మనకి ఎక్కువగా టేస్ట్ రావాలి అంటే వెజిటేబుల్స్ టొమాటో వేయకముందే ఉప్పు పసుపు వేసుకుని 3-4 విజిల్స్ వచ్చేదాకా పప్పుని మెత్తగా ఉడికించేసుకుని తర్వాత వెజిటేబుల్స్ వేసి ఉడికించుకున్నాము. 2 విజిల్స్ పెట్టుకోవాలండి వెజిటేబుల్స్ వేసిన తర్వాత. లేదు 1 విజిల్ పెట్టుకున్నా కానీ సరిపోతుంది, వెజిటేబుల్స్ కుక్ అయిపోతాయి కాబట్టి. మనం ఓన్లీ వెజిటేబుల్స్ కుక్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం ఈ పప్పు కూడా ఇంకొంచెం మెత్తగా అవ్వాలనే ఉద్దేశంతో విజిల్ పెట్టుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు దీనికి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. చూసారు కదా, పప్పు 200 గ్రాములు వేసాం కాబట్టి మీకు కూర ఎంత ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకుని నీళ్లు అంత పోసుకుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి నేనైతే 2 విజిల్స్ పెట్టుకున్నానండి. మీరు ఇక ఎక్కువ విజిల్స్ పెట్టుకున్నట్టయితే వెజిటేబుల్స్ మొత్తం చాలా మెత్తగా కుక్ అయిపోతాయి కాబట్టి 2 విజిల్స్ సరిపోతాయి. సో పప్పు కూరగాయలు ఉడికించి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 1-5 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఆవాలు, జీలకర్ర వేసుకుని అది కొంచెం చిటపటలాడిన తర్వాత మీకు కావాలంటే ఇంగువ కూడా కొంచెం వేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను గ్రీన్ చిల్లీ వేస్తున్నాను, పచ్చిమిర్చి 3 వేసుకుంటున్నాను. మీకు కావాలి అంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు, పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను 1-3. కొంచెం మధ్య మధ్యలో అలా కట్ చేసి వేస్తున్నానండి పచ్చిమిర్చి. సో 1-3 పచ్చిమిర్చి వేసుకుని అలాగే కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకుని ఇవి ఉల్లిపాయ ఏంటంటే క్లీన్గా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు క్లీన్గా ఫ్రై చేసుకోవాలి. సో మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి కదా ఫ్రెండ్స్, మనం పప్పు కూరగాయలు కుక్కర్లో విజిల్ పెట్టేటప్పుడు అందులో కారం యాడ్ చేయలేదు. సో ఎందుకు యాడ్ చేయలేదు అంటే ఇప్పుడు పోపు వేస్తున్నాను కదా, ఆ పోపులో మనం సాంబార్ పౌడర్ అండ్ చింతపండు గుజ్జు ఇక్కడ వేసుకుంటున్నాను అనమాట. ఎందుకు అంటే మనం సాంబార్ పౌడర్లో ఉన్న ఆ ఫ్రెష్ స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ అరోమా, అది కుక్కర్లో మనం విజిల్ పెట్టడం వల్ల అది మొత్తం మనం తినేటప్పుడు ఆ ఫీల్ ఉండదన్నమాట. సో ఇప్పుడు ఈ చివరిలో చింతపండు రసం ఇక్కడ వేసుకుంటాను కదా, అందులోనే సాంబార్ పౌడర్ వేసుకోవడం వల్ల 5 మినిట్స్ అలా బాయిల్ చేస్తాం, దాన్ని కుక్ చేస్తాం అంతే. సో అప్పుడు ఏంటంటే ఆ స్మెల్ అనేది అలాగే ఉంటుంది కాబట్టి మనం చివరిలో వేసుకుంటాం అనమాట. మనకు కావాల్సినంత కారం ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే నేను 1 చిన్న నిమ్మపండు సైజులో చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి ఇంతకుముందు. సో ఆ చింతపండు జ్యూస్ లాగా కలిపి ఆ జ్యూస్ ఇప్పుడు యాడ్ చేసేసాను అనమాట. సో ఇందులోనే ఇప్పుడు నేను సాంబార్ పౌడర్ మనకి నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటానండి. సో మీకు కారం తగినంత మీరు వేసుకోవచ్చు, 3, 2, 4 అనేది అది మీ చాయిస్ అనమాట. సో నేనైతే 3 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు మనం సాంబార్ పౌడర్ యాడ్ చేస్తాం కదా, సో అందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి, అది కూడా
చల్లటి నీళ్లు పోసుకోకుండా మనం ఇంతకు ముందు కుక్ చేసి పెట్టుకున్నాం కదా, కుక్కర్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని ఒక గరిట లేదా రెండు గరిటలు నీళ్ళు తీసి ఇందులో వేసుకోవాలన్నమాట. పచ్చి అంటే కోల్డ్ వాటర్ వేయటం వల్ల మనకు టేస్ట్ అనేది పోతుందండి. మీకు ఎంత వాటర్ కావాలి, మీ సాంబార్ ఎంత కావాలి అని చూసుకుని మీరు పప్పులోనే ఒకేసారి కుక్కర్లో వేసుకోవాలి తప్ప చల్లటి నీళ్లు సాంబార్లో పోయకూడదు. ఓకే, సో ఇప్పుడైతే ఈ చింతపండు బాగా పచ్చి వాసన పోయేంత వరకు, మీన్స్ ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉంటుంది కదా, అంతసేపటి దాకా దీన్ని క్లీన్గా బాయిల్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అనుకోండి, 5 మినిట్స్ క్లీన్గా బాయిల్ చేసుకోవాలి. ఇది పూర్తిగా బాయిల్ అయిన తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉన్నప్పుడు, అప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పప్పు వెజిటేబుల్స్, దాన్ని ఇందులో యాడ్ చేసేయాలి. సో ఉప్పు మీకు రుచికి తగినంత మీరు చూసుకుని వేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ఇది క్లీన్గా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ చూసారా, పప్పు చాలా మెత్తగా ఉడికిపోయిందన్నమాట. ఇప్పుడైతే దీన్ని మనం పోపు వేసుకున్నాం కదా, అందులో యాడ్ చేసేద్దాం. మీరు 2 విజిల్స్ పెట్టుకున్నారు అంటే కరెక్ట్గా వెజిటేబుల్స్ అన్ని కూరగాయలు క్లీన్గా ఉడికి అంటే కరెక్ట్గా సరిపోతుందండి. మరి ఎక్కువ విజిల్స్ పెట్టుకున్నాము అంటే వెజిటేబుల్స్ మొత్తం కొంచెం మెత్తగా అయిపోయి మనకు తినడానికి కూడా దొరకకుండా అయిపోతాయన్నమాట. కుదిరితే మీరు 1 విజిల్ పెట్టుకున్నా కూడా చాలు, పప్పు మెత్తగా ఉడకాలంతే. సో పప్పు ఎంత మెత్తగా ఉడికించుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి సాంబార్. సో ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల సాంబార్ పౌడర్ చివరిలో యాడ్ చేయడం, అలాగే చింతపండు కూడా, తర్వాత పప్పుని ఇంత క్లీన్గా కుక్ చేసుకోవడం వల్ల సాంబార్ అనేది చాలా చాలా టేస్టీగా తయారవుతుంది. సో ఇప్పుడైతే సాంబార్ రెడీ. సో ఇప్పుడు నేను చెప్పిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగా కుదురుతుంది సాంబార్. సో ఇప్పుడైతే ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. సో కొత్తిమీర ఏంటంటే మనం సాంబార్లో కూడా కొంచెం వేసుకున్నాము, ఇప్పుడు చివరిలో కూడా కొంచెం కొత్తిమీరని తరిగి వేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు టేస్టీగా అలా పంటికి తగులుతూ ఉండటం వల్ల ఆ ఫీల్ చాలా బాగుంటుంది అన్నమాట. సో చివరిలో ఒకసారి యాడ్ చేశాను. సో ఇదండి ఇవాళ వీడియో, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చివరిలో కొన్ని ఫొటోస్ యాడ్ చేశాను, అవి కూడా చూసేసేయండి. మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నాకు కామెంట్స్లో తెలియజేస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ సో సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరికీ. సో మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, ఫొటోస్ అయితే చూసేసేయండి. బాయ్.